ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఎప్పటి నుంచో చెప్తాము, ఎప్పటి నుంచో మాట్లాడదాము అని అనుకుంటా ఉంటాను, కానీ ఎందుకులే అని ఎప్పటికప్పుడు దాన్ని అలాగా వదిలేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా నాకు అనిపించింది, లేదు కూర్చొని మాట్లాడాలి అని చెప్పి స్టార్ట్ చేయాలంటే, నేను యాక్చువల్గా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న, అంటే ఆల్మోస్ట్ అందరూ ట్రెండింగ్లో ఉన్న యూట్యూబర్స్తోనే నేను ఛానల్ స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ నుంచి చాలా కష్టపడేదాన్ని అన్నమాట. హస్బెండ్ సపోర్ట్ ఉండేది బాగా, బట్ స్టిల్ వర్క్ అనేది మనమే చేయాలి కదా. చాలా కష్టపడేదాన్ని, ప్రతి ఒక్క వీడియోకి చాలా కష్టపడేదాన్ని. స్టార్టింగ్లో మొత్తం మేకప్ వీడియోసే చేశాను. తర్వాత అనిపించింది నాకు మేకప్ వీడియోస్ కన్నా బ్లాగింగ్ చేయడం ఎక్కువ, అంటే ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట బాగా. ఎందుకంటే నేను వ్లాగ్స్ ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని, హిందీ వ్లాగ్స్ ఎక్కువ ఫాలో అయ్యేదాన్ని. సో నాకు కూడా అట్లా చేస్తే బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని అనిపించింది షేర్ చేయడం అనేది. సో నేను అలాగే స్టార్ట్ చేశాను. అండ్ స్లో స్లోగా చాలా టైం పట్టింది గ్రోత్ అనేది తీసుకోవడానికి ఛానల్ అనేది. సో నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు, నేను మాత్రం ఇక్కడే ఉండిపోయాను. అలా నేనేం కూలుకోవట్లేదు. ఇది నేను చాలా ఆనెస్ట్గా, చాలా ఏమంటారు, ఆన్ ద పాయింట్ మాట్లాడుతున్నాను. ఫస్ట్ నుంచి నాకేంటంటే ఏమంటారు, అందరితో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే అంత ఫాస్ట్గా మింగిల్ అయిపోవడం కానివ్వండి, అట్లాంటి చాతనయ్యేది కాదు. సో నేను ఎక్కువ కొలాబరేషన్ వీడియోస్ కూడా ఎక్కువ చేయలేదు. కొంచెం లైమ్ లైట్లోకి రాగానే ప్రమోషన్ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఆబ్వియస్లీ అది కూడా ఒక రీజన్ గ్రోత్ అవడానికి. సో నాకు ఆ ఛాన్స్ కూడా లేదు, ప్రమోషన్ వీడియోస్ నాకు రాలేదు. హార్డ్లీ నేను ఛానల్ స్టార్ చేసినాక నేను చేసినవి 2-3 ప్రమోషన్ వీడియోస్ ఏమో. అది కూడా నేను అంటే నాకు నేనుగా అప్రోచ్ అయ్యని కాదు, నా దగ్గరకు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి చేయమనివి. అవి కూడా నేను ఇంకా సరేలే తప్పదు ఇంకా 1-2 చేయకపోతే కూడా, అంటే ఇది చేస్తే ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో గ్రోత్ అవ్వడానికి, ఇది చేస్తే ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో ఎక్కడో ఒక ఇది ఉంటుంది చూసారు కాస్త అట్లా అనమాట. సో అలా చేసినవే అవి కూడా ప్రమోషన్ వీడియోస్ కూడా. సో అది సంగతి. అది అయిపోయినాక ఇంకా ఈయన ఇక్కడ ఉండటం, నేను ఒకదాన్ని ఇండియాలో ఉండటం, నా టైం అట్లా కన్జ్యూమ్ అయిపోయేది అనమాట. వ్లాగ్స్లోని పిల్లల్ని చూసుకోవడంలో, నేను ఇల్లు మేనేజ్ చేసుకోవడంలో మొత్తం నేనే కాబట్టి ఇంకా చాలా ఇదిగా ఉండేది. అండ్ చాలా బాగున్నాను కూడా, చాలా హ్యాపీగా ఉన్న వ్లాగ్స్ చేయడంలోనే, అంటే నా లైఫ్ని షేర్ చేయడంలోనే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ టైంలో నాకు వచ్చిన సపోర్ట్ కానివ్వండి, నాకు వచ్చిన వ్యూస్, చాలా మంది రీసెంట్గా నన్ను అడిగారు మీకు యూట్యూబ్ నుంచి పేమెంట్ వస్తుంది అని. సో ఆబ్వియస్లీ వస్తుంది, ఎప్పుడో స్టార్ట్ అయింది పేమెంట్ రావడం అనేది, ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది కూడా పేమెంట్ రావడం స్టార్ట్ అయ్యి. నాకు ఎగ్జాక్ట్గా డేట్స్ అవన్నీ గుర్తులేదు, కానీ ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోతుంది పేమెంట్ స్టార్ట్ అయ్యి. అండ్ నార్మల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇండియాలో ఉంటే బతకడానికి ఎంత అయితే అవసరమవుతుందో అంత అమౌంట్ నాకు పేమెంట్గా ఇస్తారు యూట్యూబ్ వాళ్ళు. సో నాకు ఏంటంటే పేమెంట్ ఇంతే వస్తుంది, లేకపోతే డబ్బులు అసలు రావట్లేదు, ఇట్లాంటి ఇష్యూస్ అసలు లేవండి. ఎక్కడంటే నాకు చాలా డిప్రెషన్గా అనిపిస్తుంది, నేను ఎంత కష్టపడినా సరే ఇక్కడే ఎందుకు ఉంటున్నాను, అంటే ఏ యాంగిల్లో నేను ఇంకా ఇంప్రూవైజ్ చేసుకుంటే బాగుంటుంది, ఏ యాంగిల్లో నేను ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది మీకు బ్లాగింగ్ అనేది, లేకపోతే ఇంకేదైనా కావండి. మధ్య మధ్యలో నేను మేకప్ వీడియోస్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే ఆబ్వియస్లీ నేను స్టార్ట్ చేసింది మేకప్ వీడియోస్ మీద. సో మధ్య మధ్యలో మేకప్ వీడియోస్ కూడా పెడుతున్నా, కానీ అందరు లేడీస్కి మేకప్ అంటే ఇట్లాంటి టాపిక్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. సో మళ్ళీ బ్లాగ్స్కి స్విచ్ అవుతున్నాను, అట్లా ర్యాండమ్గా చేస్తున్నాను. చాలా మంది అంటారు డిఐవైస్ చూపించండి, లేకపోతే ఏదన్నా టిప్స్ చెప్పండి అట్లా అని. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నేను కూడా నాకు తెలియని అన్ని యూట్యూబ్ నుంచో లేకపోతే గూగుల్ నుంచో నేర్చుకుంటాను, ఎందుకంటే నాకు పెద్ద నాలెడ్జ్ లేదు వేరే విషయాలు దేని మీదని నాలెడ్జ్ లేదు. నాకు తెలిసింది ఏంటయ్యా అంటే ఇల్లు మేనేజ్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం, ఈయన్ని చూసుకోవడం, బ్లాగ్స్ చేయడం, యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడం, పెట్టడం, అంతకుమించి నాకు వేరే ఏ వరల్డ్ అనేది తెలియదు అనమాట. సో
నాకు తెలిసినవి షేర్ చేయాలంటే అవి ఎలాగో చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు. అందుకే నేను ప్రతి ఒక్క బ్లాగ్ లో ఏ రెసిపీ చూపించినా ఏం మీతో చెప్పినా సరే ఇది నా వరకు నేను చేస్తాను, మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలీదు అంటాను. సో అది నేను ఎందుకనంటే ఈ వీడియో చేస్తున్నాను, మొన్న ఒక లాస్ట్ వీక్ నాకు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. సరే ఇంకొన్ని రోజుల్లో నేను ఏమంటారు పబ్లిక్ చేసేసేయచ్చు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని అని అనుకున్నాను. నేను ఫిగర్ ని రివ్యూ చేయదలుచుకోలేదు ఎందుకంటే నా దృష్టిలో అది నాకు చాలా మంచిది అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కష్టపడుతూనే ఉన్నాను. ఎందుకని దీంట్లోకి వెళ్ళలేదు అనేది నాకు తెలీదు, నాకు నిజంగానే క్లూ లేదు అసలు ఎందుకు అవ్వలేదు అని చెప్పి. సో ఏమైందంటే ఒక 3-4 డేస్ బ్యాక్ సడన్ గా ఒక 100-200 వెనక్కి వెళ్ళిపోయారమ్మ అన్నమాట. ఎందుకని జరిగిందో తెలీదు, మేబీ స్పామ్ ప్రొఫైల్స్ ఏమన్నా రిమూవ్ అయినాయో అకౌంట్ లోంచి, అప్పుడు ఏమో ఏమి తెలీదు. కొంతమంది వస్తారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను మీ వీడియోస్ చూస్తాను, మీరు నాకు చూడండి, ఇలాంటివి నేను అస్సలు చేయను. ఎందుకంటే నాకు పర్సనల్ గా అంత టైం ఉండదు నేను వేరే వాళ్ళు వెళ్ళి చూడడానికి, నా పనులే నాకు సరిపోతాయి అనమాట. వేరే వాళ్ళే చూడడానికి నాకు అసలు అంత టైం మిగలదు, ఏం జరుగుతుంది ప్రపంచంలో చూడాలి అని చెప్పేసి. ఆబ్వియస్లీ నేను అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళను, టచ్ చేయను. సో అట్లాంటివి కూడా వస్తున్నాయి రీసెంట్ గానీ, అలా ఏమన్నా పోయిందేమో అనుకున్నా చాలా ఇదనిపించింది అనమాట. అంటే సరే హమ్మయ్య ఒక దీంట్లోకి రీచ్ అయ్యాను, ఓకే ఇంకొంచెం కష్టపడాలి, ఇంకొంచెం కష్టపడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినాక నాకు ఈ యూట్యూబ్ ఇచ్చే అమౌంట్ ఆఫ్ నేనేం చేసుకునేది లేదు, అది ఇండియాకే యాడ్ అవుతుంది, ఆ అకౌంట్ మనీ అంతా ఇండియాకే యాడ్ అవుతుంది, నేను ఇక్కడ కూర్చొని ఏం చేసుకునేది లేదు నాకు దాంతో. ప్లస్ ఇక్కడ అమౌంట్ కూడా సరిపోదు ఇండియాలో బతకడానికి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బతకడానికి ఎంత అవసరం అయితే అంత వస్తుంది నాకు. నేను ఫిగర్స్ కూడా చెప్పను ఇక్కడ. సో నాకు ఆ ఫిగర్ ఆ అమౌంట్ తోటి పని లేదు నాకు, ఎక్కడంటే నా కష్టానికి తగ్గ ఇది రావట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. నేను ఎక్కడ లాగయ్యాను, ఎక్కడ నేను సరిగ్గా లేను, ఎందుకని నా ఈ రీచ్ అవ్వట్లేదు, ఇది ఆలోచన బాగా పట్టుకుంది అనమాట. ఎట్లా చేస్తే ఇంప్రూవ్ అవ్వగలదు అని చెప్పి అలా అని చెప్పి నేను ఇవి షాపింగ్ చేశాను, ఇవి కొన్నాను, ఇవి చేశాను, ఇలాంటివి నేను ఏమి చూపించను. ఎందుకంటే నేను కొన్ను కాబట్టి బేసిక్గా నేను కొనేవి ఏంటంటే బయటికి వెళ్తే ఇల్లు సరిగ్గా కనిపించడానికి అంటే ప్రశాంతంగా బతకడానికి వస్తువులు ఉన్నాయా లేదా, మినిమం నీడ్స్ ఇవి తినడానికి ఇవి ఉన్నాయా లేదా అంతే, అంతవరకే. బట్టలు కానివ్వండి, కాస్మెటిక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కానివ్వండి, నేను కొనను ఇక్కడ. ఎందుకంటే హస్బెండ్ కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ మేము ఇప్పుడిప్పుడే బడింగ్ స్టేజ్లో ఇప్పుడిప్పుడే ఉన్నాం, అంటే గ్రోత్ అవుతున్నాం అన్నమాట. ఇక్కడికి వచ్చి ఇప్పటి నుంచే అన్ని ఖర్చులు పెట్టుకుంటే కష్టం, నేను కూడా వర్క్ చేయట్లేదు, ఒక్కళ్ళ మీద డిపెండ్ అయ్యి వేరే కంట్రీలో బతకడం అనేది చాలా కష్టం. ఇద్దరు వర్క్ చేస్తే కానీ ఒకళ్ళది సేవింగ్కి వెళ్తుంది, ఇంకొకళ్ళది ఖర్చులకు పోతుంది. సో నేనే ఇలాగ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెడితే కష్టం అని చెప్పి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఖర్చు పెట్టనివ్వకుండా. కిచెన్ సామాన్లు ఫుడ్కి ఇంట్లో బతకడానికి కావాల్సినవి తప్పినిస్తే ఇంకా ఏది నేను ప్రిఫర్ చేయను అన్నమాట. సో ఆబ్వియస్లీ నా బ్లాగ్స్లో కూడా మీరు నేను ఇవి కొన్నానని షేర్ చేయను, ఎందుకంటే నేను కొన్ను కాబట్టి. సో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయడానికే లేదు. ఇంకెక్కడ ల్యాగింగ్ అనేది నాకు అర్థం కావట్లేదు. నేను లైవ్కి వచ్చి విషయాలు మాట్లాడాలంటే ఏమో తెలియదు ఎలా రియాక్షన్ వస్తుంది ఏంటి అని చెప్పి దానికి బదులు ఇట్లా ఏదైనా వీడియో చేసి పెడదాము, నా ఫీలింగ్ నేను ఏమి అనుకుంటున్నాను అనేది మీతో షేర్ చేస్తే కానీ మీకు తెలియదు కదా, ఇలా చెప్తేనే బాగుంటుంది అని నా మైండ్లో పెట్టుకుంటే కన్నా అని చెప్పి అనుకున్నాను అనమాట. చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది, ఇంకా నేను చేయడం ఆపేస్తే బాగుండేమో అని అనిపిస్తుంది. మళ్ళీ అప్పుడు అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ కష్టపడి ఇంత ఇన్ని బ్లాగ్స్ చేసి ఇంత కష్టపడి ఇట్లా కాపేయడానిక అని అనిపిస్తుంది. మీరు చెప్పండి నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోగలను, ఎక్కడ నాకు ఆగిపోతుంది ఆ ఇది అనేది నాకు ఆ పాయింట్ దొరకట్లేదు అన్నమాట. మీరు చెప్పండి నాకు, అలానే ఏది పడితే అదే ఎలా పడితే అలా చెప్పద్దు, కొంచెం మంచిగా చెప్పండి, నేను చేయగలిగేది చెప్పండి, ఆబ్వియస్లీ నేను చేయగలిగేది చెప్పండి నా లెవెల్లో ఉన్నది. సో అది ఇంకా హోమ్ టూర్ అంటారా, ఖచ్చితంగా చేస్తాను. ఇదేంటంటే అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ కదా, సామాన్లన్నీ
మేమే తీసుకున్నాం అనమాట. ఇంకా కొన్ని ఉండే ఇండియా నుంచి రావడానికి. సో అది పార్సిల్ వేసాను, ఇంకా ఇన్వాయిస్ రాలేదు. ఇంకో 10 డేస్లో పార్సిల్ రాగానే ఫస్ట్ థింగ్ మీకు హోమ్ టూరే చేసి చూపిస్తాను నేను. ఖచ్చితంగా చేస్తాను, నేను చేయను అట్లా ఖచ్చితంగా చేస్తాను. కొంచెం చూపించేది ఏదో మంచిగా నీట్గా చూపిస్తే బాగుంటుంది, ఎలా పడితే అలా చూపిస్తే బాగోదు కదా అని నా ఉద్దేశం అనమాట. సో అది కొంచెం వెయిట్ చేయండి, దానికోసం ఇంత వెయిట్ చేపిస్తున్నందుకు ఏమనుకోవద్దు. సో అది సంగతి. ఈ వీడియో చేయడానికి కూడా రీజన్ ఇదే, అంటే తెలుసుకోవాలి ఎక్కడ ల్యాగ్ అవుతున్నాము అని మన ఛానల్కి సంబంధించి. అండ్ లక్కీ పాయింట్ ఏంటి, ఒక్క హ్యాపీ విషయం నాకు ఏదనిపించిందంటే ఇక్కడికి వచ్చినాక నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు ఇక్కడ నన్ను లైవ్గా గుర్తుపడుతున్నారు అనమాట. మీరు పలానా కదా అని చెప్పి నన్ను పబ్లిక్లోనే గుర్తుపట్టి నలుగురులోనే మీరు పలానా రమ్య కదా అని చెప్పి మాట్లాడడం, ఫ్రెండ్స్ అవ్వడం ఇప్పటికీ చాలా మంది అయ్యారు నాకు ఇక్కడ. అలాగా అలా పోతున్నా సరే గుర్తుపడుతున్నారు అనమాట చక్కగా. సరే అండి. సో అది అలా గుర్తుపడుతున్నారు, అలా చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు ఇక్కడ మా ప్లేస్లోనే స్వీడన్లో. అదొక హ్యాపీ ఇదైంది అనమాట, నా ఛానల్ చూసి ఫాలో అయిన వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వడం. యూజువల్గా నేను అసలుకే ఎవరితోటి మాట్లాడను, ఇంకా ఫ్రెండ్స్ చేసుకోవడం అస్సలు అవ్వదన్నమాట. సో లక్కీగా అదొకటి జరిగింది, చక్కగా ఫ్రెండ్స్ అయ్యారు, దగ్గర దగ్గరలోనే ఉన్నారు చాలా వరకు, చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుసుకోవడానికి. అదొకటి మంచి పని అయింది నాకు. సో అది ఏమనుకోవద్దు, బోర్ కట్టిస్తే నేనేమనుకుంటున్నాను మీతో షేర్ చేయాలి, కంపల్సరీగా మీకు తెలియాలి నేను ఎలాంటి దీంట్లోంచి ఇది అవుతున్నాను. నాకు ఇది నేను ఒక ఏమంటారు జాబ్ లాగా చూస్తున్నాను అనమాట. అంటే నేను ఊరికనే ఖాళీగా కూర్చుని ఏదో టైం పాస్ చేయడానికి కాదు, ఏదో ఒకటి వర్క్ చేయాలి, నాకంటూ ఒక ఏమంటారు రికగ్నిషన్ అనేది రావాలి అని నాకు బాగా ఉందన్నమాట. అందుకనే ఎంత ల్యాగ్ అవుతున్నా సరే ఇంకా ఎనర్జీ తెచ్చుకుని బ్లాగ్ చేస్తున్నాను, ఇంకా ఎనర్జీ తెచ్చుకుని వర్క్ చేస్తున్నాను వీటి మీద. సో అందుకనే అడుగుతున్నాను మిమ్మల్ని సజెషన్స్, ఎందుకంటే నేను ఊరికనే అట్లా వదిలేను ఇంత కష్టపడిన దాన్ని. సో అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను సజెషన్స్. షో ఏది ఎట్లా పడితే అట్లాగా ఇవ్వకుండా కొంచెం మంచిగా చెప్పండి, మంచిగా రెస్పాన్స్ ఇవ్వండి. ఐ హోప్ మీరు నా బాధ అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. దీనిలో మళ్ళీ నెగిటివ్గా తీసుకోవద్దు ఏదిని, నేను కుళ్ళుకొద్దో లేకపోతే ఇంకేది కొద్దో నేను చేయట్లేదు వీడియోస్, ఎందుకంటే చాలా వరకు ఫాస్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళు ఒక దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతారు. చూసినవే చూసి జనాలకు కూడా బోర్ కొట్టేస్తుంది, ఐ నో దాట్. సో ఏంటంటే ఎవరి వే అనేది వాళ్ళది డిఫరెంట్గా ఉంటుంది, అందరిది ఒకటేలాగా ఉండదు, అలాగే నాది కూడా. కానీ నాది మరీ ల్యాగ్ అయిపోతుందేమో నాకు అనిపిస్తుంది, అందుకనే మీతో షేర్ చేద్దాం అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఫైనల్గా ఈరోజు కుదిరింది. సో అది సంగతి. మేబీ వ్లాగ్ చేస్తానేమో వీకెండ్, లేదంటే లేదు నాకు తెలీదు, ఏమి ప్లాన్ చేసుకోలేదు నేను. చేస్తే కనుక ఆబ్వియస్లీ మండే వ్లాగ్ పెడతాను. సో అది నాకు తెలీదు ఏమి ప్లాన్ చేసుకోలేదు నేను చేస్తే కనుక ఆబ్వియస్లీ మండే బ్లాగ్ పెడతాను. సో అది నేను చేస్తే కనుక మండే కలుస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం టేక్ కేర్, బై బై.